będzie zaspójnił się lewą dłoń. Zatwierasz karcie z ręką, a do strony, walne paszki starcie. Antoni, ale Antoni, pokażę, że się da, Antoni, co tu? ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసింది మనకి డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం. ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం వల్ల మన యూత్ ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్ కి అలవాటు పడుకోకుండా ఉండి జీవితాల్లో మంచి విజయాలు సాధిస్తారని ఆశించి ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు. డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మెయిన్ హెల్త్ పాడైపోతుంది. మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. మన గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ కెన్ స్ట్రగుల్ ఫర్ అవర్ స్టడీస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఫస్ట్ డ్రగ్స్ ని ప్రివెంట్ చేయాలి. అందరికీ అవగాహన ఉన్నాయి, ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి అనేది అంతా తెలుసుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ బ్రాహ్మణ్. ఏమర్థమైందమ్మా నీకు? ఇప్పుడు అంతమంది ఆఫీసర్స్ మాట్లాడారు కదా, ఏమర్థమైంది? మరి మీ ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు చెప్తాను. వెరీ గుడ్, మరి అందరికీ చెప్పాలి మరి. ఓకే బాయ్స్ తీసుకెళ్ళారు, మరి మీరే ఏం చేస్తారు? ఇంటర్ ఎంపీసీ చేస్తున్నాం. డ్రగ్స్ వాడితే ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకా కాకూడదని చెప్పి చేశారు. ఓకే మరి మీరు అందరూ చెప్పవు కదా, థ్యాంక్ యూ. ఇంకో బాయ్స్ ఏమని ఆ
మనకు తెలియదు. ఇంకొక విషయం, 9th 10th వాళ్ళే సిగరెట్స్ కూడా కాలుస్తున్నారు, అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ డ్రగ్స్ మాత్రమే కాదు, సిగరెట్స్ మందు కూడా వాడుతున్నారు, దాన్ని కూడా అరికట్టాలని కోరుతున్నాను. ఏం పేరు నాన్న? నీ పేరు సంధ్య మేడం. సంధ్య, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ ఊరు? కోగిరా మేడం. కోగిరా, ఓ వెరీ గుడ్. చెప్పండి, ఏంటి రోజు, ఏంటి ప్రోగ్రామ్, ఏం కథ? డ్రగ్స్ పై అవగాహన చేయడానికి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు మేడం. డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయని, వాటిని ఆపాలని. డ్రగ్స్ వాడకూడదని, అలా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకు తెలిసినా మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పాను మేడం. ఇంకా డ్రగ్స్ వాడటం వల్ల ఏం జరుగుతుంది తల్లి? డ్రగ్స్ వాడటం వల్ల ఏం జరుగుతుంది? ఈరోజు పెనుగొండ సందర్భంలో సుమారుగా 2000 మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో, ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడైనా గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతుంది. కొన్ని చోట్ల అయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వచ్చి అమ్మా తల్లి, మీకు మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలని ఇబ్బంది పడుతున్నారు, యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మేము గత NDA ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కల్పించడంతో పార్టీ ఒకే కంచంతో ఒకే నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని ఏళ్లతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్ల ఈ గత 5 సంవత్సరాల్లో వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నదే తప్ప రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల కోసం ఆలోచించకుండా అన్ని రంగాల్ని భూస్థాపితం చేయడంతో పాటు గంజాయి పెంచి పోషించిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. అందుకు ఈ పిల్లలకు అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉన్నా అక్కడ ఏదైనా అలాంటి సూచనలు కానీ అలాంటి స్మెల్ కానీ వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ కోసం ఒక్కొక్క డాక్టర్స్తోనూ, ఒక్కొక్క లాయర్స్తోనూ, మరియు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. 5 రోజులుగా మా పరిపాలన ఏంటో ప్రజలందరూ చూస్తారు. ప్రజలు నిశ్చంతంగా ఏదైతే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చగలరు, NDA ప్రభుత్వంలోనైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఒక పక్క భద్రతగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాలుగా చూసా 33489 మిస్సింగ్ కేసులని ఏదన్నా ఎక్కడన్నా ట్రేస్ అవుట్ చేశారా? నిన్నటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న బాలిక మిస్ అవుతే ఇమ్మీడియట్ గా ఆ పూటకే 2 గంటల్లోనే చేటౌస్ చేసి మేము ఆ తల్లికి ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశామంటే అది NDA ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది తప్ప, మనం 45 రోజులుగా రాష్ట్ర పరిపాలన మేము చూస్తున్నాం,
చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఒక మొత్తం ప్రభుత్వం అంతా ఏం జరిగింది 5 సంవత్సరాలు అని చూస్తుంటే తోడుతా ఉంటే అప్పులు తేలుతున్నాయా తప్ప అభివృద్ధి శూన్యం అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా 7 శ్వేతపత్రాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఎక్కడ చూసినా దోపిడి తప్ప అభివృద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ భద్రత కాపాడడం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న నమ్మకంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి రాజకీయాల కోసం శవ రాజకీయాలు కూడా వైసీపీ పార్టీ చేస్తా ఉంది. మరి ఏమైంది 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలుగా ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, వేలల్లో జరిగాయి, మరి ఒక్క కేసు కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. మరి 36 మంది హత్య చేశారు, హత్య రాజకీయాలు అంటున్నారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే. మరి 36 మంది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొని వస్తే మేము చర్చించడానికి సిద్ధం. మేము వైసీపీ పార్టీని కోరుకునేది కూడా ఒకటి, అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మీరు ఎందుకు వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి ఈ ప్రశ్నలు ప్రశ్నించలేకపోతున్నారు, చర్చించలేకపోతున్నారు అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక కేవలం శవ రాజకీయాలు చేస్తూ వైసీపీ పార్టీ ఉనికి కోసం ఈ రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మన జిల్లాకు రాబోతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారిగా చంద్రబాబు నాయుడు రావటం ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తాం.